ఇంకా ప్రయాణాన్ని సూచిస్తున్నాయి. అలాగే ఎజ్రా, నెహెమ్య ఈ భక్తులు కూడా చెరబట్టుకుని పోబడిన యూదులను తిరిగి యెరూషలేములకు తీసుకుని వస్తూ పట్టణ ప్రాకారాన్ని, దేవాలయాన్ని తిరిగి పునర్నిర్మించడానికి పూనుకుంటూ ఉంటారు. మన స్వాస్థ్యం అక్కడ ఉందంటూ తెలియజేస్తుంటాం. ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తుంటే మీరు అడగచ్చు, ఐగుప్తులో ఉన్న ఇస్రాయేలులో కనానికి వెళ్ళడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? లేకపోవచ్చు శారీరకంగా. చెరపట్టబడిన యూదులు యెరూషలేముకు వచ్చి గోడలు కట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? నిజమే లేకపోవచ్చు, ఎందుకంటే ఆ గోడలు మళ్ళీ కూల్చేశారు శారీరకంగా. ఇలా ఏ సందర్భం ఆలోచించినా మనకు వచ్చేప్పుడు లాభం ఏంటి? ఏమి లేదు. అలాగే బయట వ్యక్తులు కూడా వీళ్ళకి ఇచ్చేది ఏంటంటే అవన్నీ చదువుకుంటేనే అంటున్నారు. నిజమే, కానీ నిజానికి దేవుడు ఇవన్నీ ఎందుకు రాయిస్తున్నారు, ఎందుకు జరిగించారు చరిత్రలు అంటే, ఆధ్యాత్మికమైన ఉన్నత శిఖరాన్ని అధిరోహించడానికి మనల్ని ఆత్మబలంతో నింపుతున్నాడు ఆయన. చూసారా, వాళ్ళకి శారీరకంగా జరిగిన కార్యాలన్నీ కూడా మనకు ఆత్మీయ పాఠాలు. ఆత్మీయ పాఠాలు ఎలా ఉంటాయంటే, యేసుక్రీస్తు వారు ఎలా చెప్పారండి పాఠాలు? ఆవగింజను చూపించాడు. అది ఆత్మకు అవసరమా శరీరానికి అవసరమా? ఓపుల్లోనూ ఉప్మాల్లోనూ చట్నీల్లోనూ వేసుకుంటూ ఉంటుందని మనం. ఆవగింజ శరీరానికి అవసరం, ఆత్మకి ఏం అవసరం? శరీరానికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నా ఆవగింజను బట్టి నేను చెప్పాడు పాఠం లేదు. ఆత్మ విషయంలో మాట్లాడుతున్నాడు ఆవగింజను చూపించి. పరలోక రాజ్యం ఆవగింజను పోలిందంటున్నాడు ఆయన. చూసారా, అంటే కంటికి కనబడుతున్న దాన్ని చూపించి కంటికి కనిపించని ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నేర్పుతున్నాడు. అదే కోణంలో మనం కూడా ఆలోచన చేస్తే ప్రేమైన వరలరా, ఈ ప్రయాణం కూడా, ఈ ప్రయాణాలు కూడా ఎందుకు దేవుడు జరిగించాడంటే, మనం చేయాల్సిన ప్రయాణం ఉంది. మనం ఆల్రెడీ ప్రయాణంలోనే ఉన్నాం. మరి వారి ప్రయాణంలో వారు ఎలా స్పందించారు, వారి ఏ విధంగా తమను తాము సిద్ధపరచుకున్నారో మనకు అర్థం కావాలి. సిద్ధపడు లేని ప్రయాణం గమనించారదు, సిద్ధపడి ఉండాలి. ప్రజలు మాదీయ పారసికుల కాలం పూర్తయ్యేసరికి కోరేష్ కాలం వస్తుందనిపించుకుని అక్కడి నుంచి బయలుదేరతారు. ఆ బయలుదేరేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? ఇస్రాయల్ కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎదుటి వారిది బంగారాలు పట్టుకుని వచ్చారని అప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెలు దెబ్బైనా తగలకుండా ఎర్ర సముద్రం రెండు బాయిలు చేసి అరణ్యంలో ఆహారం ఇచ్చి బండ నుంచి నీరునిచ్చి ఏది లేదనకుండా అన్ని సమకూర్చి నడిపిస్తున్నాడు. ఇంకా వాళ్ళు ఏమి అడుగుతారు? మరి అవే అడుగుతారు. కడుపు నిండిందనుకోండి మనకి ఏం గుర్తొస్తుంది? ఒంటికి ఏం ధరించుకుంటే బాగుంటుందని గుర్తొస్తుంది. ఇప్పుడు ఆకలితో ఉన్నాం, కేజీ బంగారం కావాలా, ఆదివారం మధ్యాహ్నం ఒక ప్లేట్ భోజనం కావాలా? చెప్పండి ఏం చేసుకుంటారా? ఉపయోగం లేదు, భోజనం కావాలంటాం. వారికి ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కనుక అక్కడి నుంచి బంగారం తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్న ఈ ప్రజలకు దేవుడు సహాయంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు దైవ సేవకుడు ఎజ్రా గారు. ఎజ్రా చాలా గొప్ప దైవజనుడు అండి. ఆయన మాటలు చాలా సూటిగాను ప్రజల్ని సరైన మార్గంలో నడిపించేవిగానే ఉన్నాయి. అలాంటి ఎజ్రా గారు ఏం కోరుకుంటున్నారు ఈ ప్రజలు వెళ్ళేటప్పుడు చూద్దాం. ప్రేమ ఎజ్రా గ్రంథం ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 8వ అధ్యాయము
21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని, చూడండి ప్రయాణానికి ముందు దుఃఖపరుచుకుంటున్నారట, దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయన వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని నేనే ప్రకటించాను. ప్రయాణం అవ్వాలి మనం అంతా. సరేనండి అజరా గారు, నాలుగంటే మనకు విముక్తి దొరికింది, వెళ్ళిపోదాం పదండి, ఇంకా ఆలస్యం ఎందుకు ఆగండి. మనకు మన చిన్నవారికి మన ఆస్తికి శుభ ప్రయాణం కలిగేటట్లుగా ఆయన్ని వేడుకుందాం, అహవా నది దగ్గరికి రండి, ఉపవాసం ప్రకటిద్దాం. ముందు ఏం చేస్తున్నాడండి? ఉపవాసం. ప్రయాణానికి ముందు ఉపవాసం. దేని కొరకు? ఆ ప్రయాణం సుఖవంతం కావడానికి, శుభ ప్రయాణంగా మారడానికి. శుభ ప్రయాణం అంటే ప్రయాణంలో మనం ఎవరం పోకుండా, వ్యాధి బారిన పడకుండా, మనకి ఎలాంటి శ్రమలు రాకుండా మనము కాస్త కోస్త పట్టుకుని బయలుదేరుతున్నాం కనుక ఇప్పుడు దేవుని సహాయం అవసరం మనకి. ఈ రాజు పంపిస్తానన్న రాజు మనసు మారకుండా, దారిలో మనల్ని ఎవరు దోచుకోకుండా, ఇక్కడ బయలుదేరిన మనం అక్కడ గమ్యానికి చేరినట్లుగా శుభ ప్రయాణం కొరకు రండి, అహవా నది దగ్గర ఉపవాసం ఉందాం అంటున్నాడు. ఎంత గొప్ప ఆత్మీయ సత్యం అండి. ఏమండి, భూమి మీద ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళడానికి ప్రయాణానికి ముందు ఉపవాసం ఉంటున్నారండి. మనం లోకం నుంచి లోకానికి వెళ్ళాలి, ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళాలి, అంతేనంటారా? అదే ప్రయాణం మమ్మంది. మరి మనం ఏం చేస్తున్నట్టు? అదే చెప్తున్నాను నేను, రాయబడిన సంగతుల్లో ఆలోచిస్తే ఆత్మీయమని జ్ఞానం మనకు దొరుకుతుంది ప్రేమ వల్ల. అది మనకు కలగాలని దేవుడు రాయించాడు ఇవన్నీ కూడా. శుభ ప్రయాణము వారికి కలుగునట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారట. అంటే ఉపవాసం ఉండకపోతే ప్రయాణం సరిగా, మరి ఇస్రాయేలులో ఉపవాసం లేరు కదండి అంటారు, అందుకే కనెక్ట్ చేయాలి తెలుసా మీకు? తిండిపోతులు. దేవుడు ఎందుకు ఈ పూట ఆహారం ఇవ్వలేదని కూడా ఆలోచించుకోరు, దేవుడి మీదకి తిరగబడతారు. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆకలి దప్పులను, మన నిద్రను, మన శరీర అవసరాలను నియంత్రించి జీవించగలిగితే తప్ప గమ్యానికి చేరలేం ప్రేమని వరగరా. దేవుని శక్తి ఎప్పుడంటే బహిర్గతం అవుతుంది మనకి, శరీర సంబంధంగా నలుగుతున్నప్పుడు, దేని మీద మన బ్రతుకునందు శారీరకంగా ఆధారపడినప్పుడే దేవుని శక్తి మన ఎందు ఉత్పన్నమవుతుంది, గొప్ప మనకి ఆధ్యాత్మికమైన బలం చేకూరుతుంది. పరలోక వెళ్ళగలరా అంటే ఉపవాసాలకు ముందు ఏమని అంటారు? ఇప్పుడు అనండి, రేపు అనండి, ఖచ్చితంగా వెళతామని అంటారు మీరు. ఎందుకో తెలుసా? మీ సహవాసమే మీకు సాక్ష్యం. సంఘం తన ఇష్టానుసారంగా చెడి దేవునికి దూరమైన నరకానికి జారిపోకుండా ఒక సేవకుడు వారందరినీ ఎలా ప్రేరేపించాడో, ప్రకటించాడో దేవుని మహాకృప చేత మనమంతా ఆయన పిల్లలం గనక, మన ప్రధాన కాపరి క్రీస్తు గనక మనల్ని కూడా రేపాడు ప్రేమనరా. అందరూ అంటారు అయి అక్టోబర్లో కదండి ఉపవాస ప్రార్థన, నవంబర్లో పెట్టారంట, ఎందుకంటే మీతో అయితే కలిసిపోతాం కదా, మరి అందుకే దేవుడు మాకు లేట్గా ఇచ్చాడు. మళ్ళీ సరైన అక్టోబర్లో పెట్టుకుంటారు ఏమో, మరి సెప్టెంబర్లో పెట్టుకుంటామో ఎవరు తెలుసు. ఉపవాసం యొక్క అర్థాన్ని తెలియకుండా ఉపవాసాలు ఉంటున్నారండి. మా చర్చలో ఉపవాస ప్రార్థనలు అండి అంటుంది ఆమె, ఏంటో సంగతి ఏమీ అర్థం కాదు. చూడండి, మనము చేస్తున్న ఈ దైవ సాన్నిధ్య సహవాసం వల్ల మనకు ఎలాంటి మేలు చేకూరబోతుంది, మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉన్నత శిఖరానికి ఎక్కబోతుంది, ఎలా బలపరచబడుతున్నాం, ఎలా తొలగిపోతున్నాయి మన లోక సంబంధమైన భయాలన్నీ, ఎలా మనోధైర్యం మనకు చేకూరుతుంది దేవుని కృప చేత.
దేవుడు ఇస్తున్న బలం ప్రేమను వరకు. అది ఎజ్రా నుంచి మనం నేర్చుకుంటున్నామండి. ఉపవాసం ఉండి ప్రయాణం, ప్రయాణంలో ఎలాంటి ప్రమాదం రాకుండా దైవ సహవాసాన్ని కోరుకుంటున్నాడు దైవ సేవకుడు. చూసారా, నా ప్రజలందరికీ, నా పిల్లలందరికీ, ఇదిగో మాకు కలుగున్న దాని అంతటికీ మీ సహాయం కావాలయ్యా అడుగుతున్నాడు. మనం అడుగుతున్నాం దేవా, నమ్మడం అయితే నమ్మానయ్యా, గమ్యం చేరగలనా, మీ సహాయం లేదే నాకు కావాలయ్యా. కావాలని అడుగుతున్నారు, ఖాళీ లేకుండా బతుకుతున్నారు. మరలా మరి అందుకే ఖాళీ చేసుకోవాలి. ఖాళీ చేసుకుని బాబు ఖాళీగా ఉన్నాను బాబు, నీ కోసం చూస్తున్నాను, నా చెయ్యి నువ్వు అందుకున్నా సరే, నీ చెయ్యి నాకు ఇచ్చినా సరే, నన్ను నిలబెట్టాలి నువ్వు. దేవుడు ఎప్పుడండి దృష్టి మన వైపు తిరుపుతాడు? ఆయన సన్నిధిలో అన్నీ విడిచిపెట్టి ఉన్నప్పుడు ప్రేమ వాళ్ళ, అన్నీ విడిచిపెట్టి ఉన్నప్పుడు ఆయన పాద సన్నిధే మనకు మహాభాగ్యం. అలా మారినప్పుడు మన అలజడలు, మన గందరగోళాలు విడిచిపెట్టినప్పుడు, దేవునికి దగ్గరగా జీవించినప్పుడు ఆయన తప్పకుండా మన విషయమే కృప చూపుతాడండి. ఆయన కృప చూపే దేవుడిని మనం నమ్ముకున్నాం కదా. ఇది ఎజ్రా గారు చెప్పిన ఒక అద్భుతమైన సత్యం. అయితే ప్రయాణం అంటే మరండి, మనం ఎక్కడికి ప్రయాణం చేయటం లేదు కదా, ఇది ప్రయాణమేనా అంటారు మీరు? అవును, ఇది కూడా ప్రయాణమే. ఇది కంటికి కనిపించని ఆధ్యాత్మిక ప్రయాణం. మన భక్తి జీవితాన్ని మెరుగుపరుచుకోవటమే అడుగులు ముందుకు పడటం. ఏంటి ప్రయాణం? నిన్నట్లా ఈరోజు ఉన్నారనుకోండి, మీరు అక్కడే ఉన్నారు. నిన్నటి కంటే ఈరోజు భక్తిలో కాస్త ఎదిగారనుకోండి, ఒక అడుగు వేశారన్నమాట. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో ఆయనతో కలిసి జీవించి ఆయన ఉన్న సన్నిధికి చేరిపోవడానికి మన అడుగులు వేగంగా పడాలి. ప్రేమైన వాళ్ళరా, భక్తిలో వదరగోటు మాటలు, పనికిరాని మాటలు మానాలి. ఏ ఉపయోగం ఉండదు వాటి వల్ల. దేవుని సాన్నిహిత్యమే నిజమైన స్నేహం. బైబిల్లో ఒక తల్లి ఉంది ప్రేమైన వాళ్ళరా, భర్తను పోగొట్టుకుని 84 సంవత్సరాలు విధవరాలుగా ఉందని. అన్ని సంవత్సరాలు అలా బతికింది అనుకుంటాం మనం అయితే. పైగా ఆమె సామాన్యమైన స్త్రీ కదా, భర్తను పోగొట్టుకున్నది మొదలుకొని ఆమె ఎలా బ్రతికిందో తెలుసా? లోకాసు వార్త. ఆమె ప్రయాణం చూడండి, ఎలా ఉన్నతమైన స్థితికి చేర్చుకుంటుంది. 2వ అధ్యాయం 36. మరియు ఆషేరు గోత్రకురాలు, అంటే ఇస్రాయేల్లో ఆషేర్ అని ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, ఆ గోత్రానికి చెందిన పనుయేలు కుమార్తెయునైన అన్న అని ఒక ప్రవక్త ఉన్నది. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసింది. పెళ్ళే 7 ఏళ్ళు సంసారం చేసింది. బహుకాలము గడిచినదే 84 సంవత్సరాలు విధవరాలై ఉంది. 84, 7, 91 మరి ఏ సంవత్సరాన్ని పెళ్ళయిందో మనకు తెలియదు. అంటే 100, 120 సంవత్సరాల వయసు ఉంది ఆమెకి. ఇప్పుడు పెళ్ళై భర్తను పోగొట్టుకున్న తర్వాత, 7 సంవత్సరాల కాపురం చేసి భర్తను పోగొట్టుకున్న తర్వాత ఇవి బ్రతుకు ఎలా ఉందో తెలుసా? చూడండి, 84 సంవత్సరములు విధవరాలయ్యి దేవాలయముని విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయించుంటాను. 84 సంవత్సరాల క్రితం నుంచి దేవాలయంలో ఉందట. అంటే నిండు యవ్వన ప్రాయంలో దేవాలయానికి వచ్చింది ప్రియమైన వాళ్ళరా. నిండు యవ్వన ప్రాయం, మరి 20 సంవత్సరాలని నిండిన లేదు ఆమెకి. అలాంటి స్థితిలో శరీరం కోర్కెలతో రగిలిపోయే పరిస్థితిలో దేవాలయానికి వచ్చి ఉపవాసం. ఎప్పుడండి? రేయింబగళ్ళు, రాత్రి పగల ఉపవాసాలతో దైవ సాన్నిధ్యాన్ని సేవ చేస్తుంది ప్రియమైన వాళ్ళకి. ఏమండి ఎందుకు రాయించడండి ఈమె గురించి? ఇక్కడ ఎందుకు రాయించడండి? యేసుక్రీస్తు వారు బాలుడుగా దేవాలయానికి వస్తున్నప్పటికీ ఉందట. ఏమి ఆశీర్వాదం అండి! ఆయనకి ఆశీర్వాదం, మనుషుల ఆశీర్వాదం కావాలా? కానీ రాస్తున్నాడండి దేవుడు. క్రీస్తు వారిని సుమయోను చేతుల్లోనికి తీసుకున్నాడు. క్రీస్తు వారు యెరూషలేము దేవాలయానికి వచ్చేసరికి ఒక ప్రార్థనా పుర్రాలు ఆ సన్నిధిలో ఉంది.
ఆమెను గురించి కూడా రాస్తున్నాడు ప్రేమనగర్లో. ఎందుకండి ఈమె గురించి ఇలా రాస్తున్నాడు? సామాన్యమైనది అయితే కాదండి. 84 సంవత్సరాలు ఉపవాసాలతో రాత్రి పగలు కూడా దేవుని సన్నిధిలో సేవ చేస్తూ ఉందటండి. ఇప్పటికీ చాలా మంది జీవితాలు బాగాలేదు ప్రేమను వల్ల. ఇంకేదో జీవితం ఉంది, ఇంకేదో సుఖం ఉంది, ఇంకేదో అనుభవిద్దాం అనుకుంటున్నారు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత మీరు అనుభవించేది ఒకటే ఉంది, పరలోకం. ఈ భూమి మీద ఏమీ లేదు. అందుకోసం శరీరం నలగొట్టుకోండి. మీరు ఎవరైనా రాగలరా పోటీకి? ఈయనతో ఉన్నారా మళ్ళీ ఎవరైనా? కనీసం ఈవిడలాగానే జీవిస్తారా? పోనీ ఈవిడలో సకమైన జీవించగలరా? నో నో నో. ఇది ప్రయాణం అంటే దేవుణ్ణి కలిగి ఈ లోకం నుంచి పరలోకానికి చేసే ప్రయాణం ఎలా ఉండాలో చూసారా? అద్భుతం, చాలా గొప్పగా ఉంది ప్రేమ. అందుకే ఇంకోసం రాయించాడు. అయితే మన ప్రయాణాల్లో మనం ఆల్రెడీ దారి తొలగిపోయి ఉన్నాం ప్రేమ, దారి తప్పిపోయి తిరుగుతున్నాం. అందుకే కీర్తన 119 చివరి మాట 176 వచ్చిన చదవండి ఒకసారి, మనం ఎలా ఉన్నామో చెప్తున్నాడు. పేజ్ నెంబర్ చెప్పు, మాత్రం తీసుకుంటా 520. ఎలా అండి? తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకున్నాము. ఎందుకనగా నీ ఆజ్ఞను నేను మరచువాడను కాను, నీ ఆజ్ఞను నేను మరచువాడను కాను. నన్ను వెతికి పట్టుకో. ఈ లోకంలోకి వచ్చిన వారు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియక త్రోవ తప్పిపోయారు. దేవుడు కొందరిని వెతికి పట్టుకుంటున్నాడు. ఎవరిని చెప్పండి? ఎవరిని? ఆజ్ఞలను మరచిపోని వారిని, దేవుని సాన్నిధ్యాన్ని కోరుకునే వారిని, ఆయన సహవాసం కావాలని ఆయన ఎదుట అంగలార్చే వారిని మరలా పట్టుకుని ఆయన తన మార్గంలో నడిపించుకుంటున్నాడు. ఒకవేళ తప్పిపోయిన వారం అయితే మరలా మనకు అవకాశం ఉన్నట్టుగానే ఈ మాట చెబుతుంది. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో రాజులు ఉన్నారు ప్రేమని వాళ్ళ, ఇస్రాయల్ను పరిపాలించిన రాజులు ఉన్నారు. ఒమ్రీ కుమారుడైన అహబు దేవుని చేత రాజు గావించబడి దేవునికి వ్యతిరేకమైన కార్యాలను తన భార్యను యెజెబెలు ఇద్దరు కలిసి చేయడం మొదలెట్టారు. ఇస్రాయల్ జనాంగంలో యెహోవా అన్న మాట వినబడకుండా చేస్తున్నారు. దైవ జనాంగంలో దేవుని మాట వినబడకుండా చేస్తున్నారు. వీరు ఏం చేస్తున్నారంటే ఇస్రాయల్ ప్రవక్తల్ని తొలగించి యాజకులను తొలగించి అషేరాదేవికి బయలుదేవతకు యాజకులు నియమించి ఒకరిద్దరు కాదు మరల 850 మంది ప్రవక్తలను నియమించి ఇస్రాయేల్ సామ్రాజ్యంలో ఇస్రాయేల్ దేశంలో ఇస్రాయేల్ ప్రజలందరి చేత వారి వారి విధానాల్లో పూజలను చేయిస్తున్నారు. వీరు దేవుని ప్రజలు, వారు మాత్రం వీరి చేత ఏం చేస్తున్నారు? త్రోవ తప్పించేశారు. అలాంటి కాలంలో, అలాంటి భ్రష్టత్వ కాలంలో అందరూ త్రోవ తప్పిపోతే ఎవరైతే ఆయన వెతుకుతారో వారి విషయంలో కృప చూపుతున్నాడు ఆయన. ఆ కాలంలో ఒక ఏలి ఆయన వెతికారు, ఒక ఓబద్ది ఆయన వెతికారు, ఇంకా 7,000 మంది భక్తులు ఉన్నారంటున్నాడు దేవుడు. మిగిలిన ప్రజలంతా, మిగిలిన వారంతా పాడైపోతున్నారు. ఎప్పుడైతే దేవునికి దూరం అవుతున్నామో ఆటోమేటిక్గా మనకు ఆశలు పెరుగుతుంటాయి. దేవునికి దూరం అవుతున్నప్పుడు ఆశలు ఎక్కువ అవుతుంటాయి. లోక సంబంధంగా మీకు తెలిసిపోతుంది అండి. ఈసారి నుంచి ఇప్పుడు అంటే ఇంతవరకు వెళ్ళలేదు కానీ తెలియదు, కానీ ఏమైనా కొనుక్కోవాలి, ఏమైనా చేసుకోవాలి, ఏమైనా పెట్టుకోవాలి, ఇలాంటివి అనిపిస్తున్నాయంటే మీరు దేవునికి దూరం అవుతున్నారని అర్థం. అంతే, ఇంకంతకు మించి ఏం లేదు. అదేంటండి అలాగంటారు? మేము దూరం అవటం ఏంటంటారు మీరు? మీరు దేవుని
మాట్లాడడానికి వస్తారు కానీ దేవుని దూరంగా ఉంటారు. వాళ్ళు డైలీ వస్తారు, దేవుని దూరం ఉంటారు, అంటే ఆధ్యాత్మికంగా దూరం అవుతున్నాం. కొందరు రాలేని పరిస్థితుల్లో వేరే ఊరు వెళ్ళిన సతీష్ని చూశారు, ఉదయం వెళ్ళిపోయింది పాపం బిడ్డ, అర్జెంటుగా ఫోన్ కాల్ వచ్చేసింది ఆయన చేసే ఉద్యోగం నుంచి. ఎక్కడున్నా సరే దేవుళ్ళు ఉంటుంటాడు, దూరం కాదు. కానీ మనం ఇక్కడే ఉంటుంటాం, వారం వారం వస్తుంటాం, ఎన్నో పాటలు వింటుంటాం, కానీ దేవుని దూరం అవుతుంటాం. అంటే తప్పిపోయాం మొత్తానికి. తప్పిపోయిన మనం మరలా ఆయన వెతికితే మట్టుకు ఆయన కృప చూపుతాడు. తప్పిపోయినట్టు ఎలా తెలుస్తుందంటే లోకాశల్లో పడుతుంటాం, లోకానుసారంగా ఏదో కోరుకుంటూ కోరుకుంటూ ఉంటాం. ఆహాబని రాజు కూడా తప్పిపోయాడు. తప్పిపోయడం ఎలా తెలిసింది అంటే ఆయన నగరును అనుకుని ఉన్న నాబోతు ద్రాక్ష తోట కావాలనుకుంటున్నాడు. కావాలనుకుంటున్నాడు అంటే ఏంటి, ఇప్పుడు ఆధ్యాత్మికంగా తప్పిపోయాడని అర్థం. సరే అతను ఇవ్వనన్నాడు. ఆ రోజు భోజనం చేయలేదు, భార్య అడుగుతుంది ఏమంటే భోజనం ఎంత చేయట్లేదు అని అడిగింది. నాకు ద్రాక్ష తోట కావాలి, అది ఇస్తేనే కానీ భోజనం చేయను అంటున్నాడు. నేను ఇప్పిస్తాను కానీ అంది ఏమే, మరి పరిపాలన ఇద్దరులో ఎవరిదో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. సరే భార్య ఇప్పిస్తానంది కదా అని భోజనం చేసేసాడు. ఎప్పుడైనా భార్య కోపమేస్తే తెస్తాను లేవే కొంటాను లేవే ముందు భోజనం చేయవే అంటారు ఇంట్లో, కానీ అదేంటో ఈ వంటందని భోజనం చేస్తున్నాడు. భోజనం చేయటంలో బాగా సంతోషం ఎక్కువ ఈయనకి, అది కూడా రాయించాడు దేవుడు. సంతోషంగా భోజనం చేయంటది ఆడావిడ, ఎందుకని మా ఆయన తినేటప్పుడు సంతోషంగా ఇంకెవరో తినరన్నట్టు అనమాట. ప్రపంచంలో మరి ఆహాబు గారిలాగా ఆనందపడుతూ తినేవాళ్ళు లేరేమో భోజనం. అందుకే భార్య కూడా తెలుసుకుని మీరు మూతు ముడుచుకోవడం ఎందుకు, లేచి సంతోషంగా భోజనం చేయనట్టు. నేను భోజనానికి కూడా సంతోషమా అనిపించింది నాకు. ఈ రాజుగారు అలాంటి వాడు అన్నమాట. సరే మరి ఎలా ఇప్పించాలి, లేకపోతే మన్నాడు భోజనం చేయడం అనేస్తాడు ఈయన. ఈయనతో చాలా చిక్కండి భార్యకి పోపం. పథకం వేసి నాబోతును చంపించేసి ఆ ద్రాక్ష తోట పత్రాలు ఆహాబు గారికి ఇచ్చేసింది యజమాని. ఆనందపడిపోయాడు. ఆ తోట సరిహద్దులు అవి చూసుకుంటానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే సుడిగాలు అంటాడు ఒక ఆయన తయారయ్యి రెడీగా ఉన్నాడు. అక్కడ ఎవరు ఏలియా, సుడిగాలతో కొనుకోబడ్డాడు ఆయన. కానీ ఉన్నంతసేపు సునామే సృష్టించాడు భూమి మీద దేవుని కోసం. ఈయన ఇలా వెళ్ళి చేలో కాలెట్టాడట, ఆయన అలా వచ్చి విషయం చెప్తున్నాడు. ఏమని చూద్దారండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం పదహారు. నాబోతు చనిపోయిన ఆహాబు విని లేచి 303వ పేజీ యజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకుని పోయాను. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు, చూసారా అతడు తోట స్వాధీనం చేసుకుంటున్నాడు, ఎవరు ఆధ్యాత్మికంగా త్రోవ తప్పిపోయినాడు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మార్కులు నడుస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, దేవుని చేత రేపబడి ఆ మాట ఇతను దగ్గర పట్టుకొస్తున్నాడు. నీవు లేచి సోమరంలోనున్న ఇస్రాయేల్ రాజైన ఆహాబును ఎదుర్కొన్నట్టుకు బయలుదేరము, అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరుచుకొని పోయిను, నీవు అతన్ని చూచి ఇలా ప్రకటించము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకునే వలన నీవు నాబోతును చంపేదివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలముందు కుక్కలు నాబోతు రక్తమును నాకినో ఆ స్థలముందు కుక్కలు నీ రక్తము నిజముగా నాకు నేను అతనితో చెప్పాను. అంతట ఆహాబు ఏలియాను చూచి పగవాడా, నా పగవాడా, నీ చేతిలోని చిక్కుబడితేనా అని పలుకగా ఏలియా ఇట్లను, యెహోవా దృష్టికి కీడు చేటుకుని నిన్ను నీవే అమ్ముకుని ఉన్నావు గనుక నా చేతిలో నువ్వు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, నేను నీ మీదకి అపాయం రప్పించదను, నీ సంతతి వారిని నాశనము చేతను, అల్పులేమి గనులేమి ఇస్రాయేల్ వారిలో ఆహాబు పక్షమున ఎవ్వరూ లేకుండా. చూడండి ఏమంటున్నాడంటే, నేను నీ మీదకి అపాయం రప్పిస్తానంటున్నాడు ఒకటి, రెండు నీ సంతతి వారిని నాశనం చేసేస్తాను, నీ పిల్లలందరినీ చంపేస్తాను, మూడు అల్పులేమి గనులేమి ఇస్రాయేల్ వారిలో ఆహాబు పక్షము ఎవ్వరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేసేస్తాను, ఇస్రాయేల్ వారు పాపం చేటుకు నీవు కారకుడువై నా కోపం పుట్టించదివి గనుక నెబాతు కుమారుని యెరుబాము కుటుంబమునకు అహియా కుమారుని బైషా కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజబెలును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా ఇజ్రాయేల్ ప్రాకారం వద్ద కుక్కలు యెజబెలును తినివేయును, పట్టణం ముందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి
కీడు చేయ తను తను అమ్ముకున్న అహాబు వంటి వాడు ఎవ్వడూ లేడని డిగ్రీ కూడా సంపాదించుకున్నాడు. ఇస్రాయేల్ ఎదుట నిలవకుండా యెహోవ వెళ్ళగొట్టిన అమోరీల ఆచారము రీతిగా విగ్రహములు పెట్టుకుని అతడు బహు హేయముగా ప్రవర్తించాడు. చూసారా, తప్పిపోయాడు. చివరికి తప్పిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? మరణానికి వెళ్ళిపోతున్నాడు. తానేనా, తన వారి ఇంటి వారందరితో పాటు తన బిడ్డలు చచ్చిపోతారు, తన రక్త సంబంధులు చచ్చిపోతారు, తన భార్య చచ్చిపోద్ది, తాను చచ్చిపోతాడు, అందరు నాశనానికి వెళ్ళిపోతున్నారు. త్రోవ తప్పిపోయాడు అహాబు, త్రోవ తప్పిపోయాడు. త్రోవ తప్పిపోతుంది. చదవండి మాట. ఏమాట? కీర్తన 119:76. తప్పిపోయిన గొర్రెవలే త్రోవిడిచి తిరిగాను, నీ సేవకుని వెతికి పట్టుకో, ఎందుకంటే నేను ఆజ్ఞలు మరచిపోలేదు, మరచిపోను కాదు, నన్ను పట్టుకో అన్నట్టుగా తప్పిపోయిన ఇతను తిరిగి దేవుని మనసును గ్రహించి చేస్తున్న పని ఏంటో తెలుసా? 27 మొదటిరాజులు 21:27. అహాబు ఆ మాటలు విని వెంటనే తన వస్త్రాలను చించేసుకుంటున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి ఏడుస్తూ ఉన్నాడండి, వ్యాకులు పడుతున్నాడు. చూసారా, ఇందుకు దేవుళ్ళనే ఉన్నాము మనం. ఇంతవరకు మన సమస్త జీవితంలో జరిగిన ప్రతి అవరోధాన్ని తొలగించుకునే మహత్తరమైన మహాభాగ్యాన్ని పొందుకునే స్థితిలో దేవుని సన్నిధిలో ఉన్నాం. మీకు అర్థమవుతుందా? ఏంటండి ఆదివారం కన్నా ఈ 3 దినాల విశేషం ఏమి అంటారు మీరు? ఆదివారం నాడు 4 పాఠాలు అంటారు, ఈ 3 దినాల్లో చిన్న చిన్న పాఠాలు కొన్ని అంటారు. పాఠాల్లో ఏం తేడా లేదు, కాకపోతే దేవునికి చేరువవటంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నాం ప్రేమల వల్ల. ఆయన దగ్గరగా బ్రతుకుతున్నాం, ఆహారంతో పని లేదు, దేవుని సన్నిధి మనకు మహాభాగ్యం, శక్తి సర్వశక్తిమంతుడైన వాని దగ్గర నుంచి వస్తుంది మనకి. ఎంతనంటారా సింగర్, మరి మెడ పక్కెట్టారు, నిలబెట్టండి. అది అందరూ ఏమనుకుంటారంటే సీని గారు వీక్ అయ్యాడు 3 రోజులు అనుకుంటారు. లేదు, మనల్ని అందరు నిలబెడుతుంది దేవుడు. మీరు అంటుంటారు ఎలా ఉంటున్నారంటే బాబు ఉపవాసాలని, మీకు కూడా అర్థమై ఉంటుంది, పెద్ద కష్టం ఏమి లేదు, దేవుడి మీద ఆధారపడితే చాలు. అదే చేశాను నేను. ఇప్పుడు రేపు ఉంటే చూడాలి, మనకు భోజనం తింటానికి బాధగా ఉంటుంది, నిజం చెప్తున్నాను, నేను అనుభవం చెప్తున్నాను, బాధగా ఇలాగే ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఈ సాన్నిహిత్యంలో ఉన్న ఆనందం మన లోకంలో ఇంకెక్కడ దొరకదు. రాత్రి ఆయన చేతుల్లో నిద్రపోతుంటాడు, నిద్ర వస్తే, లేకపోతే ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటాం, పగలంతా ఆయన కాపుదల్లో ఉంటాం. ఏది ఏ ప్రమాదం మనకు సంభవించదు ప్రేమల వల్ల. ఇది కదా దేవునితో కలిసి బ్రతకటం అంటే. ఇప్పుడు ఎవరైనా మనలో ఒకవేళ మన జీవితానికి సంబంధించి తొట్టుపడి దేవుని దృష్టికి అపరాధులమైతే, మన శరీరంలో ఏదన్నా తేడా ఉంటే ఆపరేషన్ చేసి ఎలా బాగు చేసేస్తారో అలాగే ఇది ఆపరేషన్ అన్నమాట. మనకి తొలగిపోవాలి, అందుకే దేవుడు మనకి ఇచ్చాడు. చెప్పండి, సంవత్సరం పెట్టుకుందాం, ఈ సంవత్సరం ఆపేద్దామా? నాకు అసలు ఏమనిపిస్తుంది అంటే నెల నెల పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు నాకు తెలియకుండా దేవుడు ప్రతి నెల 3 రోజులు ఉపవాసం చేయించండి. నా చేత నేను గమనించుకుంటుంటే ఎలాగో నేను నెల నెల ఉంటున్నాను 3 రోజులు. మీకేమన్నా ఆశ ఉంటే ఒక్కో నెల మీ ఇంటి దగ్గర కూడా పెడుతుంటాం. ఆశీర్వాదం ఎలా ఉంటుందో అసలు మీ కుటుంబాలు ఎంత వృద్ధులకు వస్తే మీకు అర్థం కావాలి. భోజనాలు పని ఏమి లేదు, కాకపోతే గది గాలి చేసి ప్రార్థన 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 ట్రై చేయండి. ఏమో దేవుడు ఎందుకు మాట్లాడించాడు ఈ మాట? 3 రోజులు ఉపవాసాలు ప్రతి నెల జరిగితే బాగుంటుంది ప్రేమని వల్ల. మన సంవత్సరం సీజన్ భక్తులం కాదు మనం, మనం ఆత్మ కోసం ఆరాటపడుతున్న వారం, దేవుని సన్నిధి కోసం పరితపిస్తున్న వారం ప్రేమని వల్ల. అలాగే బ్రతుకుతాం, అందరిలానే వద్దు. సువార్త చెయ్యాలి అంటే మన దగ్గరలో ఉన్న సంఘాల కంటే ఎక్కువగా చేస్తాం, అంతే కదండి.
దేవునికి దగ్గరగా జీవించాలి, అందరికంటే దగ్గరగా జీవిద్దాం. ఎలా ఉంటున్నారండి బాబు అంటారు, మీకేం తెలుసు ఇలా ఉండడంలో ఉన్న ఆనందం? ఏంటో ఆందోళనగా కనపడుతున్నాయి, ఆనందంగా కనపడుతున్నాయి మొహాలు. మళ్ళీ నెలకేనా? దేవుడు మీలో ఎవరు నిలబెట్టుకుంటాడో తెలియదు. మాకు మట్టుకి ఒక అవకాశం ఇవ్వండి, ఇక్కడ అన్నీ మీరే తీసేసుకోవద్దు. ట్రై చేయండి, ప్రయత్నించండి. ఈ ప్రార్థన ఊరికే పోదు. మాకు తెలిసి దేవుడు మామూలుగా ఆశీర్వదించట. మీకు ముందే చెప్పాను నేను, ఇక్కడ మందిరం అయిపోవాలని. ఇప్పుడు దేవుడే చేస్తాడు, ఎవరు ఆపుతారు? ఆ కళాకాంతలు అప్పుడు వచ్చేసింది చూడండి. దేవుని చిత్తం ప్రేమని వాళ్ళు, అందుకే విలువైన ఆయన సాన్నిధ్యంలో మనల్ని ఉంచాడు. మంచిది. అయితే అహాబు చెడిపోయినప్పటికీ తిరిగి ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. తొలగిపోయినప్పటికీ మరలా దేవుని పట్ల వినయము విధేయత కలిగి ఏడుస్తున్నాడు. తెలుసు దేవుడు ఎవరిని చూస్తుంటాడో, ఎవరి ఎడల కృప చూపుతుంటాడో, ఎవరి ఎడల జాలిపడతాడో ఎవరో తెలుసా? అన్నమును నిషేధించాడు, వస్త్రాలను చించేసుకున్నాడు, నాకు ఆర్భాటం వద్దంటున్నాడు, ఆహారం వద్దంటున్నాడు, అసలే భోజనం అంటే ఇష్టమన్నాడు, భోజనం వద్దంటున్నాడు. మరి దేవునికి మనసు రాదా ఇలాంటాడి మీద? గోని పట్ట కట్టుకున్నాడు, ఏమండి ఒక గోని మీద పడుకుని వ్యాకులు పడుతున్నాడు. ఒక గోని పట్ట కట్టుకున్నాడు, ఒక గోని పట్ట పరుచుకున్నాడు, దాని మీద పడుకున్నాడు, ఏడుస్తున్నాడు. నేను రాజునన్న సంగతి మర్చిపోతున్నాడు, రాజ్య పాలన తర్వాత సంగతి, ముందు నేను తప్పిపోయాను, దేవుడు నన్ను కరుణించాలి అంటున్నాడు. నిజంగా ఈ పని చేయకపోతే వెంటనే అహాబు చచ్చిపోతాడు, తెలుసా మీకు? వెంటనే చచ్చిపోతాడు. కానీ ప్రేమైన వాళ్ళ చావు రాలేదు అతనికి, ఈ పరిస్థితుల్లో రాలేదు, తర్వాత చనిపోతాడు. అతని కోసం దేవుడు ఏమంటున్నా తెలుసా? యెహోవా వాక్కు తిష్బీడని ఏలియాకు ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చాను, ఎవరండి ఇలా బాధపడుతున్నాను చచ్చిపోతారని చెప్పింది? ఎవరు మీరు చెప్పండి? ఇంత భక్తిపూర్ణ ఎవరండి చచ్చిపోతాను వార్నింగ్ ఇచ్చారు ఇంతకు ముందు? ఏలియా. ఎవరు ఇమ్మంటిచ్చాడు? అయితే నువ్వే వెళ్ళి మళ్ళా. అదిగ దైవజనుడిగా ఉండడం చాలా కష్టమండి, తెలుసా మీకు? మీకు తెలీదు అవన్నీ. అమ్మా పోతావు అని అనుకోండి, మీరు ఏడుస్తున్నారు అనుకోండి, మళ్ళీ నన్ను పిలిచి పోవని చెప్పంటాడు. మరి నేను కదా ముందు చెప్పాను, మళ్ళీ చెప్పంటాడు. ఆయనదేం పోయింది, నాకు మొహం చల్లద్దా? అందుకే యోనా గారు పాపం ఒకరోజే ప్రకటించి వెళ్ళి కొండ మీద కూర్చున్నాడు, చచ్చిపోవాలి పోవాలి. ఇష్టం లేని ప్రయాణం అది, మరి ఎంత బాధపడ్డాడు ఆయన. ఇలా ఉంటాయండి పరిస్థితులు. మళ్ళీ ఏలియాగారు వస్తున్నాడు, ఎందుకు? చచ్చిపోతావని చెప్పినప్పుడు ఏం చెప్పాలి చూడండి. ఏమంటున్నాడండి ఏలియాతో దేవుడు? ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? మారిపడి తెలుసా నీకు? నాకు భయపడతడు వినయముగా ప్రవర్తించుట చేత అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపేసి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి దాన్ని తప్పిస్తాను. ఇప్పుడొద్దు, ఇప్పుడొద్దు అంటున్నాడు. ఆహా బోహస్యా యెహోరాము ఆ కాలంలో రప్పిస్తాడండి. చూసారండి ఈ మంట తొలగిపోయిందో పక్కకి, వెంటనే చచ్చిపోవాలి అతను. కానీ అతడు చేసిన పని వలన దేవుని కృపను పొందుకున్నాడు. మరి ఎంత ఘోర పాపులైనా ఆహాబు మనకి చెబుతున్న ఈ విధానంలో దేవుని ప్రాధేయపడగలిగితే ఖచ్చితంగా మన తరం గట్టెక్కిపోతుంది. కాపాడుకున్నాడు, సర్వనాశనం అయిపోవాలి అసలు చేసిన పనికి. నిర్దోషి రక్తాన్ని చిందించాడు ఆహాబు. దేవుడు హెచ్చరించాడు, అయిపోతావు నువ్వు, నీ బిడ్డలో ఎవ్వడం మిగలడు నీకు, నీ భార్య చచ్చిపోతే సర్వనాశనం అయిపోతారు అన్నాడు. ముందు ఎవరు చచ్చిపోతారు? ఆహాబు. తర్వాత ఎవరు చచ్చిపోతారు? పిల్లలు. తర్వాత ఎవరు చచ్చిపోతారు? భార్య. లైన్ బాగానే ఉంది. మరి ఆహాబు చావకపోతే ఎవరు చావరు? బిడ్డలు. బిడ్డలు చావకపోతే ఎవరు చావరు? భార్య. ఈతను చచ్చేదాకా వారిని చంపుకోలేదండి, అది గొప్ప విషయం. ఈతను చావు లేట్ అయిపోయింది, ఎందుకు? ప్రాధేయపడ్డాడు. బిడ్డలు పెద్దోళ్ళు రాజులు అయిపోయారండి.
ఆ తర్వాతే భార్య చనిపోతుంది. అంటే మొత్తానికి చూసిన మరణాన్ని ఆపగలిగాడు ఆయన, ఆపాడండి. కొన్నాళ్ళ పాటు ఆపగలిగాడు, కొన్ని తరాల పాటు ఆపగలిగాడు. కారణం ఏంటి తెలుసా? వ్యాకుల పడుతున్నట వినయము చేత అతడు ఏం చేశాడట, అతడు వినయముగా ప్రవర్తించడం చేత నాకు నచ్చాడు. ఆ ప్రవర్తన నాకు నచ్చింది, అందుకే అతని కాలంలో నేను యాపద రప్పించను. మళ్ళీ వెళ్ళే చెప్పాలి ఇప్పుడు. ఆహాబు పోతావు అన్నాను కదా ఇందాక వచ్చి, పోవలే ఏడుతున్నావు కదా, నిన్ను చూసి మళ్ళీ నన్ను పంపించాడు. ఇప్పుడు జాగ్రత్తగా బ్రతకే చేశారు. అందుకేనండి కృప కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు. మనం ప్రాధేయపడాలనే కానీ ఏ పరిస్థితి నుంచి విడిపించగలిగిన దేవుడు అండి. ఏ పరిస్థితి ఏంటండి, ఏదైనా సరే మనం అడగాలే కానీ, మనం ఆయనకు లోపడాలే కానీ ఏదైనా చేస్తాడు. మనం ఏం అడగొద్దు ప్రేమ, మనం లోబడి ఉందాం. ఎందుకంటే ఏదన్నా అడిగితే అది మనకు అవసరం లేదు అడుగుతామేమో, లోబడి ఉందాం. మనకి ఏది అవసరం అదే ఇస్తాడు ఆయన. ఆయన ప్రేమిద్దాం. ఏ అడిగిందని పాపాత్మరాలిన స్త్రీ పాపాలను క్షమించాడు యేసుక్రీస్తు. ఏం అడగలేదండి, మనం కూడా ఏం అడగద్దు. దేవా నన్ను ఇదిగో ఈ సంవత్సరం మీ కృప చేతలా కూడుకున్నాం. ఈ మూడు దినాలు మళ్ళీ వచ్చే సంవత్సరం అలాగే కూడుకుంటాం. మీ కృప మాకు తోడుకుంటే ప్రతి నెల కూడుకుంటాం. మా జీవితాల్లో నెలకి 30 రోజులు అయితే 10కి 1 చెప్పిన 3 రోజులు నీతోనే ఉంటాం, నీతోనే ఉంటాం. మాకట్టి భాగ్యం దచ్చే అప్పుడు చూడండి ప్రేమైన వాళ్ళరా, మన జీవితాలు మారకపోతే అడగండి, కృప చూపకపోతే అడగండి. నరహత్య చేసి అన్యాయంగా ద్రాక్ష తోటను లాక్కుని పవిత్ర రక్తాన్ని చిందించిన ఆహాబుకే ప్రాణభిక్ష పెట్టిన వాడు మనల్ని కాదంటాడా? ప్రయాణం చూసారు ఎలా ఉందో, ప్రమాదపు ప్రయాణాన్ని తప్పించుకుంటున్నారు దైవ సహవాసం వలన. ఆహాబు ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలి అసలు? దేవుని సన్నిధికి. కానీ మధ్యలో తప్పు చేసి నరకానికి వెళ్ళిపోతున్నాడు కదా. ఇప్పుడు ఎప్పుడైతే ప్రాధేయపడ్డాడో విడిచిపెట్టాడు దేవుడు. బాగుందండి, మనకు అర్థం కావట్లేదు కానీ అని చాలామంది అంటున్నారట. అసలు ఉపవాసాలు వద్దన్న దానే ఎక్కువగా చేస్తుంది ఆయన. మరి వద్దన్నోడు అంత ఎక్కువగా ఎందుకు చేస్తున్నాడు? కనుక్కోద్దా వచ్చిన దగ్గరికి అడగల వద్దా? నిజమే, మొదట్లో కొంతమంది ఉపవాసాలు చేసే మహాభక్తులు కనపడ్డారు నాకు. ఉపవాసం అంటుంది ఇవే, అందరికీ చెప్పుకుంటుంది ఇవే, భోజనం చేయనప్పుడు ఇంకా అంటుంది ఇవే, బైబిల్ దగ్గర కూర్చోదు, ప్రార్థనలో కూర్చోదు, ఏడవదు, రంగురంగుల చీరలు కట్టడం మాంతం, ఎక్కడికైనా వస్తే వెళ్ళిపోతుంటుంది. మరి ఏంటమ్మా ఇది ఉపవాసమా? అమ్మా ఈ ఉపవాసాలు మనం చేయొద్దన్నాను నేను, తప్పే ఉంది. అది ఉపవాసం కాదు కనుక వద్దన్నాను. అసలు నిజమైన యెహోవాకు ప్రీతికరమైన ఉపవాసం ఏంటి? మనం 2 భాగాలు నేర్చుకోలేదా? అప్పుడు మీకు అర్థం కాలేదా? చేస్తే ఎలా చేయాలి? మీలో చాలామంది మహాభక్తులు ఉన్నారని నన్ను కాల్ చేస్తున్నారు. మీరు నీరసంగా ఉంది, ఆమె తీసుకొచ్చంటారా? అమ్మా భోజనం మానేయటం కాదు అసలు ఉపవాసం, మన హృదయాలను దేవునికి దగ్గర చేయటం. ఇప్పుడు ఈ పశ్చాత్తాపంలో భోజనం చెయ్యాలని మనకు లేదు కనుక మానేస్తున్నా. మీ ఇష్టం, తింటే తినండి, నాకెందుకంటారు? కానీ దేవునికి దగ్గరగా అంటే దేవుడు మనకి ఎంత శక్తి ఇస్తున్నాడో మనకు తెలియాలి కదా, దేవుడు మనతో ఉన్నాడో లేదో మనకు తెలియాలి కదా. మనలో ఎవరైనా 2 రోజులు భోజనం మానేసేది మామూలుగాని వెంటనే పేషెంట్ అయిపోయి డాక్టర్ గారు చెల్లనిట్టాడు మనకి, నీరసంగా ఉంటారు. ఏమైంది భోజనం చేయట్లేదు ఇంట్లో ఎన్ని రోజులు? 2 పూటల నుంచి 2 పూటలకే. ఇప్పుడు ఎక్కడొస్తుందండి శక్తి? దేవుడు ఇస్తున్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనల్ని నడిపించుకుంటున్నాడు. ఆహాబు అంతటి దుర్మార్గులం కాదు. కాకపోతే ఆహాబుకి మనకి తేడా ఏంటంటే ఆయన వ్యాకులు పడతాడు, మనం పల్లికలు ఇస్తుంటాం, అంతే తేడా. ఆయనలో మనం వ్యాకులు పడితే ఆహాబు కంటే గొప్పవాళ్ళం అయిపోం మనం. 2 తరాల పిల్లల్ని కాపాడాడు, మన తరం పిల్లల్ని కాపాడలేడు ఆయన. మనం వ్యాకులు పడ్డలేదు, అంతే తేడా. అసలు ఒక విషయం చెప్పాలి, మీరు ఎన్నో సందేశాలు విన్నారు, శుక్రవారం, ఆదివారం, శనివారం, నైట్ మీటింగ్ ఎన్నో విన్నారు.
కానీ ఏమిన్నా సరే ప్రజల కోసమే చేసాం తప్ప మనం మన కోసమే అని చేసుకున్నామా ఎప్పుడైనా? ప్రజలు ఆ ప్రజలకే సువార్త అందిస్తున్నాం, మన బ్రతుకులు బాగాలేదు ఇప్పుడు. ఆ ప్రజలు లేరు మన దగ్గర, మనం ఉంటలేదు దేవుళ్ళో. ఎందుకు వచ్చిన కర్మ? నెలకోసారి మన కోసం కూడా ఆలోచించుకుందాం. చెప్పండి, బాగుందా? ఎంత ధైర్యం, ఎంతగా దేవుళ్ళు ఎదుగుతాం ప్రేమ. ఆహా, ఓకేనా? దేవుడు కృప చూపింది మనకి, చెబుతాడు ప్రయాణంలో ఎలా ఉండాలో చూడండి. వ్యాకులు పడుతున్నాడు. అలాంటి భాగ్యం మనకి ఇవ్వాలి దేవుడు, అలాంటి జీవితాన్ని మనకు ప్రసాదించాలి దేవుడు. అప్పుడే మన ఆధ్యాత్మిక జీవితం మెరుగుపడుతుంది. అలాంటి సంఘం ప్రారంభమైనప్పటి నుంచి ఏం పోగొట్టుకున్నా నాకు అర్థమైంది. ఒక సీక్రెట్ చెప్పమంటారా? ఇప్పుడు ఎందుకు మీలో ఎవరు వెళ్ళిపోవట్లేదు? ఒకప్పుడు ఎందుకు కొంతమంది వెళ్ళిపోయారు? అది కన్నవాడికి తెలుస్తుంది బాధ, అది నాకే తెలుసు. కాబట్టి నేను ఏడ్చాను ఆయన దగ్గర. ఆయన నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, నువ్వు చేస్తున్నావు కానీ సంఘ బిడ్డల చేత చేయించట్లేదు ఉపవాసాలు అన్నాడు. మీలో ఎవరైనా చేయమని చెప్పానండి? మీకెవరు ఇచ్చారు ఈ ఆత్మ, ఈ ఆలోచన? దేవుడు. బాగుందండి, మీరు వెళ్ళిపోగలరు ఇప్పుడు సన్నిధి తెరిచి, లోకల్ కలిసిపోగలరా? ఇక్కడ మీరు పొందుకుంటున్నంత ఆత్మీయమైన అనుభూతి మీకు ఇంకెక్కడ దొరకదు ప్రేమిన వల్ల, దొరకదండి. దేవుడు మనల్ని ఉపయోగించుకుంటున్నాడు. బాగా ఆలోచించండి ఈ మాటలను బట్టి. దేవుడికి మనం దగ్గర అవుతున్నాం లేదా? అవుతున్నామండి, అవుతున్నాం. ప్రయాణంలో ఎలా ఉండాలో చూడండి. ఇస్రాయేల్ ప్రజలు, యూదులు నెహెమ్యా గారి కాలంలో మరలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యెరూషలేములో అన్న సంగతి విన్న నెహెమ్యా రాజు సమకూర్చిన దుఃఖాక్రాంతుడు అవుతాడు. అప్పుడు ఆయన చేసిన పని ఏంటో తెలుసా? బాగా వినండి, మన ఆధ్యాత్మిక జీవితం మెరుగుపడాలన్నా అదే పని చేయాలి, అనేకులను నిలబెట్టాలన్నా అదే పని చేయాలి. అంటే మీరేమనుకుంటారంటే, అలాగండి అయితే ఉపవాసం మీరు లేరన్నమాట, మాకోసమే కదా తినాలనుకుంటారు. అలాంటి వాడిని కాదు నేను, నేనుండే మీకు చెబుతున్నాను. నేను తీర్మానించుకున్న తర్వాత మీరున్నారు. నెహెమ్యా గారి జీవితంలో అదే చూస్తాం ప్రేమైన వాళ్ళు. ఆ ప్రజల కోసం నలిగిపోతాడండి ఆయన. గతంలో నెహెమ్యాను మన్నించిన ప్రార్థనాత్మ పాటలో మనం, అద్భుతమైన పాటలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అవసరాన్ని బట్టి కొన్ని విషయాలు చెప్తాం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం, త్రోవ తప్పిన ప్రజల కోసం నెహెమ్యా ఇప్పుడు అనుభవిస్తున్న బాధను బట్టి ఈయన ఎలా కొనిగిపోతున్నాడో చూద్దాం ప్రేమ. ఒకటి రెండు, నా సహోదరులలో హనానీయను ఒకడును, యూదులలో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి నాతో చెప్పిరి. వారు ఏం చేస్తున్నారంటే శ్రమను నిందను కూడా పొందుతున్నారట, ప్రాకారం పడద్రోయబడిందట. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండబడిపోయాను, కుప్పకూలిపోయాను, తర్వాత ఏడ్చాను, తర్వాత కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉన్నాను. చూసారు ఉపవాసం? దిక్కుతోచని స్థితిలో కుప్పకూలిన నెహెమ్యా ఏడ్చి ఉపవాసం చేస్తున్నాడండి. ముందు ఏమంటే, ఆత్మను రక్షించాలన్నా, సంఘాన్ని నిర్మించాలన్నా, అనేకులకు సువార్తను అందించాలన్నా ముందు మనం చేయాల్సిన పని ఇదే ప్రేమైన వల్ల. మనంతటి మన స్వప్రయత్నాలు చేస్తే ఏం జరగదు పని. దేవుని సన్నిధిలో ఉన్నాను ప్రేమైన వల్ల, ఆయన సేవకునిగా నాకు తెలిసింది ఒకటే, సువార్త ఈ గ్రామానికి ఎలా అందాలి నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటే, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, కుప్పకూలిపోయిన జీవితాన్ని జీవించాలి. అది నేర్చుకున్నానండి. అప్పుడు ఆయన త్రోవ చూపిస్తాడు. ఆకాశం మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తని చూసారా? వాళ్ళ కోసం అడుగుతున్నాడండి, ప్రాధేయపడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. దేవా, దేవా, ఆ పాపాలు నేను ఒప్పుకుంటున్నానయ్యా, కృప చూపోయ్యా. ఎంత అంగలారుస్తున్నాడు, వ్యాకులు పడుతున్నాడండి నెహెమ్యా. ఒక అద్భుతమైన సేవకుడు.
ఈయనేనా ప్రజల కోసం ఉపవాసం ఉంటే సరిపోద్దు కదా, మరి అలా అయితే మీరు ఉండొచ్చు కదా, మమ్మల్ని ఎందుకంటే బాధ పెడుతున్నారు అంటారు మీరు కదా. 9వ అధ్యాయం మొదటి వచనం, వారి పాపాల కోసం ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. వారి పాపాలను వారికి వివరించేటప్పుడు వారు ఏం చేస్తున్నారు? 9:1 ఈ నెల 24వ దినమందు ఇస్రాయేల్ ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. చూసారా, ఇస్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపమును తమ పితరుల పాపమును ఒప్పుకునిది. ఆయన ఒప్పుకోవడమే కాదు, వీరు కూడా ఒప్పుకుంటున్నారు. ఉపవాసానికి ఉన్న శక్తి ప్రేమైన వాళ్ళ, ఎవరైతే దేవునితో దగ్గరగా జీవిస్తారో వారు మొదట తమ పాపాలను గుర్తిస్తారు, ప్రజల పాపాలను ఒప్పుకుంటారు, ఆ ప్రభావం ప్రజల మీద పడుతుంది, వాళ్ళు ఒప్పుకుంటారు. ఎంత బాగుందండి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటని నిలవబడి తమ దేవుడిని యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఇదే మనం అధ్యయనం చేస్తున్నాం కదా. ఒక జాముసేపు తమ పాపమును ఒప్పుకొనుచు దేవుడిని యెహోవాకు నమస్కారం చేసి వచ్చేది. దేవా పాపులు అంటున్నారు 3 గంటలు వాక్యం వింటున్నారు, 3 గంటలు వాక్యం చదువుతున్నారు, 3 గంటలు పాపాలను ఒప్పుకుంటున్నారు. ఎంత బాగుందండి, ఎంత మంచి ఉపవాసం అండి. మనం అంతేనంటారా? వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన. చూడండి ప్రేమ, ఎలా ప్రజల పాపాలు ప్రక్షాళన కాబడ్డాయి, ఎలా ఈ ప్రజలు దేవునికి ఇష్టానుసారంగా జీవించగలిగారు. ప్రవేశపెట్టాడు నెహెమ్యా, ఎంత బాగుందండి, ఎంత చక్కగా ఉంది ప్రేమైన వాళ్ళు. అవసరం అంటారా కదా, ఒక మాట్లాడుతుంది చెప్తారా, మీలో ఎవరికైనా నేను కూడా పెట్టిస్తే బాగుంటుంది ఇంటి దగ్గర అనిపించిందా? మీరు అదిగనడు చేయిత్తరపడి మీరు కృతజ్ఞతా కూడుకు పెట్టి చికెన్ బిర్యానీ పెట్టినా మర్చిపోతారు. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టి భోజనం పెట్టకుండా మార్చేయండి, ఫలానా ఆయన ఇంటికడే ప్రార్థన అండి. ఏంటమ్మా మరి మొహం ఎలా ఉంది? ఉపవాస ప్రార్థన అండి. మనకి ఆశీర్వాదం, ఆ ఇంటికి ఆశీర్వాదం. ఎవరు పెట్టిస్తారో వారు, అక్కడికి వచ్చిన వారు అందరూ దేవుని దగ్గర అవుతుంటారు. అద్భుతం, మనకి అలవాటు అయిపోవాలి. అంటే మనం ఎప్పుడు ఇన్ని రోజులు మరి భోజనం మానట్లు ఏం కనుక కొంచెం బాధగా ఉంటుంది, మనకి అలవాటు అయిపోతుంది. నెల నెల ఏంటండి బాబు ఇంకా పెట్టలేదని అడుగుతారు, భోజనం కాదు ఉపవాసాలు. ఈ నెల ఎక్కడండి బాబు అంటారు, బాగమ్మ సెమినార్ కంటే డేట్ మనకి ఎవరొకరు ఇస్తారు, ఎందుకంటే ఒక రోజే కనుక 3 రోజులు వాళ్ళ ఇంట్లో కార్యక్రమం అంటే ఎవరిస్తారు మనకి 3 రోజులు పెడదాం ప్రేమైన వరద, ఖచ్చితంగా పెడదాం. అన్ని నెలలు పెట్టలేకపోయినా అన్ని నెలలో పెట్టేవారు వస్తారు మనలోనికి. ఇప్పుడు కొన్ని నెలలు మనం పెడదాం, వచ్చే నెల ఒక చోట, ఆ తర్వాత నెల ఒక చోట, నెలకి 3 రోజులు దేవునికి ఇష్టమైన దినాలు, దేవునికి ఇష్టమైన కార్యక్రమం. పడిపోం పాపంలో, మనం మన మీద అపవాదం దాడి చేయలేడు తెలుసా మీకు. ఎంత బాగుందండి, ఎంత అద్భుతం అండి. పైకి ఇంకో మాట చెప్పమంటారా, భర్తలకు ఇష్టంలో ఇంట్లో పెట్టినా సరే భర్తలు మారుతారు. ఎందుకని? ఏంటి ఏమి తినకుండా 3 రోజులు మన ఇంట్లో ఉంటారా? కంగారైపోడా బయటికి వెళ్ళి ఏమైనా తినాలనిపిస్తుంది దానికి, ఏమైనా పుచ్చుకోవాలనిపిస్తుందా? ఏ తీర్థాలు జోలికి వెళ్తాం? ఎందుకని? మా ఇంట్లో పెట్టారండి బాబు, ఈ కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలి. కొద్ది రోజులు కదా ఆ ప్రభావం మొత్తం పడుద్ది. మనం ఏదో ఒకటి చేయాలి ప్రేమైన వాళ్ళు. ఎలా మారుతారు లేకపోతే చెప్పండి, ఎలా మారుతారు? ఖర్చుకు ఆలోచించే వాళ్ళు ఉంటారు మొగళ్ళు, ఇప్పుడు చాలా సంతోషం వాళ్ళకి, రూపాయి ఖర్చు లేదు, ప్రార్థన జరుగుతున్నాం ఇంట్లో ఉంటాయి. చెయ్యండి. నేను చెప్పేది ఏంటంటే అసలు మారని భర్తలు ఎవరికి ఉంటే వాళ్ళు చేస్తే ఇంకా మంచిది, ఇబ్బంది ఏం లేదు వాళ్ళని అడగండి. ఇలా మన ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాం, ప్రార్థన చేస్తాం, వాకింగ్ చేయ చదువుకుంటాం, 3 రోజులు దేవునితో గడుపుతాం. మీ మనసులో ఏముందంటే నాకు ఎక్కడ కుదురుతుంది, ఆయన ఎక్కడ ఒప్పుకుంటాడు, మేము ఎక్కడ పెట్టాలి, దేవుణ్ణి అడగండి. అదే మన బుర్ర ఎప్పుడు కూడా దేవుని మార్గానికి వ్యతిరేకం, మనకి ఎక్కడ అప్పుడే మీ పాక పీకేసి బిల్డింగ్ ఇస్తే కుదరదా? ఆయన ఏదైనా చేస్తాడు,
ఆయన చిత్తాన్ని జరిగించడం కోసం ఆయన ఏదైనా చేస్తాడు. ఆయన జరిగించే కార్యాన్ని మనం ఆలోచించాలి. ఆయన చేతులకు మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ప్రేమైన వాళ్ళ మారుతున్నాయండి, జీవితాలు మారుతున్నాయి. ఉపవాసం, తప్పిపోతున్న ప్రజలను ఎలా రక్షించాలి, అదే కదా మన ప్రారంభంలో అనుకున్నాం. ఈ సమాజానికి, ఈ గ్రామానికి, మరణాలు పాలై నరకానికి వెళ్ళిపోతున్న మనుషుల్ని ఎలా రక్షించాలి, మనం ఎలా రక్షించాలి? ఎందుకంటే ఒక ఉన్నతమైన, అత్యున్నతమైన మార్గం ఇది. రండి మార్గంలోనికి. ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా ప్రజలతో వ్యాజ్యం ఆడతాడు, వారి బ్రతుకులను మారుస్తాడు. మనం ఏం కోరుకుంటున్నామండి? పాడైపోతున్న ప్రజలు బాగుపడాలని కదా, మరణం పాలైపోతున్న వారు బ్రతకాలని కదా, నరకానికి జారుతున్న వారు జీవించాలని కదా. దేవుడు కూడా వారు బాగోవాలని కదా పుట్టించాడు. ఆయన చిత్తానికి అనుగుణంగానే కదా మనం కూడా అడుగుతున్నాం. తప్పక చేస్తాడు కార్యం. మనతో పాటు ప్రజలందరూ మేలు పొందుకుంటారు. ప్రేమ వల్ల ఉపవాసం జరగాలి కార్యం. దానియేలు గారి కాలం వచ్చిన తర్వాత బబులోను కాలం అయింది. మాదీయ పారసీకల కాలంలోనే దానియేలు, ఇక కోరేషు కాలం మొదటి సంవత్సరం వచ్చేసరికి ఈ ప్రజలు యెరూషలేం వెళ్తారు. 70 సంవత్సరాలు పూర్తయిపోతుంది. గమనించాడు ఆయన, తెలుసుకున్న ఆయన, దేవుడు ఎక్కడ మరల ప్రజలను విడిచిపెడతాడో అని ఆ ప్రజలందరి పక్షంగా ఆయన చేస్తున్న పని ఏంటో చూద్దామా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. మాదీయుడు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేశు కల్దీయులపైన రాజా అయిన అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేం పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నామని గ్రంథం వలన గ్రహించి తిని తెలుసుకున్నాడు. గ్రంథాన్ని చదివాడు. యిర్మీయా గ్రంథం 20వ 11వ వచనంలో ఉంటుంది. యిర్మీయా గారు రాశాడు దాన్ని. ఆ మాట చదివి గ్రహించాడు ఈయన. ఇప్పుడు ఏం చేయాలి? గ్రహించిన తర్వాత మనం బైబిల్ చదువుతుంటే గ్రహించుకుంటున్నాం. ఏమని? క్రీస్తును అంగీకరించిన ప్రజలు వేదన పాలవుతున్నారు. క్రీస్తును అంగీకరిస్తే ఆనందకరమైన దేశానికి వెళ్ళిపోతున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? గ్రహించి ఏం చేస్తున్నాం? వాళ్ళ కోసం ఏం చేస్తున్నాం చెప్పండి. మారట్లేదని అంటున్నారు మీ ఇంటికి వస్తుంటే. మరి మారాలని మీరు ఏం చేస్తున్నారు? తప్పిపోతున్న ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు? వ్యసనాల పాలైపోయిన ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు? దానియేలు చేస్తున్నాడు ప్రజల కోసం. ఏం చేస్తున్నాడు? అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. చూసారా? అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ముందు సిద్ధం చేసుకుంటున్నాడు మనసును. ఉపవాసం ద్వారా ఆయన సిద్ధపడి ప్రజలందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రేమ చాలా బలమైన ప్రార్థన చేస్తాడు. పరలోకం నుంచి దేవదూత వస్తాడు. ప్రార్థన ఒకటే బలమైందా? బలమైన ప్రార్థనలతో ఉపవాసం కూడా ఉందా? దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు నేల మీద పడి లేవడండి. 21 రోజులు కఠినమైన ఉపవాసంలోకి వెళ్ళిపోయాడు. మనం చేయగలమా చేయలేమా? 21 రోజులు మీరు దేవుని మీద మనసు పెడితే 8 రోజులైనా చేయగలరు. చేయగలరు. ఇప్పుడు ఏం తిన్నామని బతుకున్నాం, 21 రోజులు ఏం తింటామని చచ్చిపోతాం. ఏం లేదు అంటే దేవుడు మనిషికి శక్తినిచ్చి తన కోసం ఈ పాపిష్టి లోకంలో నిలబెట్టుకోవటాన్ని మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు ఒకనాడు యేసుక్రీస్తు ఉన్నారు కదండి, ఒకనాడు మోషే ఉన్నారు, ఒకనాడు ఏలియా పర్వతాల మీద అంగలార్చాడు, ఒకనాడు దానియేలు ఉన్నాడు, ఎజ్రా ఉన్నాడు, నెహెమియా ఉన్నాడు, అహాబు ఉన్నాడు, ఎందరో ఉన్నారు. వారు శక్తిని పొందుకున్నారు, మనం కూడా పొందుకుంటున్నాం చూడండి. అంతేనా పైకలా నవ్వుతుంటే లోపల నీరసంగా ఉందనుకుంటున్నారా? మనం ఎక్కువగా లోకానికి సంబంధించిన విషయాలు వింటే గనక వెంటనే నీరసైపోతాం, శక్తిని కోల్పోతుంట. కాబట్టి దేవునికి దగ్గరగా జీవించాలి. ప్రమాదం లేని ప్రయాణం కొరకు దైవ సహవాసం కోరుకున్నారు భక్తులు. మరి మీ ప్రయాణం ఎలా ఉంది? ప్రమాదం బారిన పడుతుందా?
పరలోక ప్రయాణం. అయితే ప్రమాదం నుంచి తప్పించేది ఏంటి తెలుసా? దేవుని సాన్నిధ్యం. అంగారుస్తూ వ్యాకుల పడుతూ ఉపవాస దీక్షలో ప్రార్థించే ఉందే ఆ ఒక గొప్ప వరం అది. అది మనం తప్పిస్తుంది పరిగణ వల్ల. మీరు మాటలు అర్థమైతే చాలా సంతోషపడిపోతారు. మీరు ఆహాబుకున్నంత భాగ్యం నాకు ఉందన్నమాట. ఎజ్రా ప్రజల విషయంలో చేసిన నిబంధనకు నేను కట్టుబడున్నాను అన్నమాట. నెహెమ్యా చేసిన ఉపవాసం నేను చేస్తున్నాను అన్నమాట. ప్రజలందరూ త్వరలో రాబోతున్నారన్నమాట. నిజం, ఈ దీక్షలో నాకు దేవుడు అది ఇచ్చాడు. నా ఆలోచన, నా హృదయంలో గొప్ప భావన పెట్టాడు. ఏంటి తెలుసా? మనం జయించిపోతున్నాం. తరతరాల సంఖ్యలు తెగవేయబడుతున్న దేవుని కృప చేత మనం సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఇది ఏ మనుషుల వలన కాదు, రాజుల వలన కాదు, శక్తి చేత మన బలము చేత కాదు, దేవుని కృప చేత జరుగుతున్న కార్యం. ఆరంభమైంది 3 దినాల దీక్షతో, ఇక ముందుకు కొనసాగబోతుంది. త్వరలోనే ఆయన కార్యాలు చూడబోతున్నాం ప్రియమైన వారు, త్వరలోనే కార్యాలు చూడబోతున్నాం. పెట్టండి, దేవుణ్ణి అడగండి, ఖచ్చితంగా సహాయం చేస్తారు. అడిగేవారిని ఆయన తప్పక ఆదరించే దేవుడు. చేయండి, దేవుణ్ణి అడగండి. దేవుడే హృదయాలను మారుస్తాడే. ఎవరిని ఎలా త్రిప్పాలని తెలుసు? ప్రజలను పరిపాలించే రాజు హృదయాలే దేవుని చేతులు నీటి కాలులో ఉన్నాయట. ఇటువైపు గొయ్యి తీస్తే వెళ్ళిపోద్ది నీరు. మరి మన ప్రజలు, మన జీవితాలు పెద్ద లెక్క ఆయనకి త్రిప్పుతాడు. మనం జాగ్రత్తగా ఉండాలి, ఆయన కృపలో వర్తిల్లాలి. ఉపవాసం ద్వారా మనం పొందుకుంటున్న భాగ్యం ఏంటో మనం తెలుసుకున్నాం. ప్రయాణంలో, ప్రమాదం లేని ప్రయాణంలో ఆయన సహవాసంలో సాగిపోతున్నాం. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇట్టి భాగ్యాన్ని పోగొట్టుకోకుండా ఇంకా ప్రయత్నం జరిగించాల్సిందిగా ప్రాధాయపడుతూ ఆ మాటలు ముగిస్తున్న ప్రార్థన చేసుకుంటాం. కృపాదయ కనిక్రమలు కలిగిన మా కన్న తండ్రి, మా దేవా, మా ప్రభువా, ఎన్ని మాటలు నాయన, ఎందరి జీవితాలు ప్రభువా. దావీదు, మోషే నాయన తండ్రి, ఇంకా యోవేలు ప్రభువా, ఎందరి జీవితాలు నా తండ్రి మీరు మాతో మాట్లాడుతూనే ఉంటున్నారయ్యా. నాయన ఇదిగో దానియేలు, నెహెమ్యా, ఆహాబు, ఎజ్రా తండ్రి, ఎన్ని విధాలుగా నా తండ్రి మీ కృప మాకు తోడుగా ఉంటుందయ్యా. భక్తుల జీవితాల నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం తండ్రి. తండ్రి యోనా జీవితంలో నిన్న ఎన్ని విషయాలు నేర్చుకున్నాం ప్రభువా. మాకెందుకు చెప్తున్నారా ఇవన్నీ? మా జీవితాలను బాగు చేస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకు కృతజ్ఞతలయ్యా. మీ సన్నిధిని విడవక ప్రేమిస్తాం నాయన, మీ సన్నిధిలో జీవిస్తాం. మీ కృప తోడుగా ఉంచి నడిపించండి అయ్యా. నన్ను ఈ రాత్రి కూడా నా తండ్రి, మరి అర్ధరాత్రి వరకు జరుగుతున్న మీ ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండండి. తెల్లవారి నా తండ్రి, మరి మీ బిడ్డలు నా తండ్రి బాప్తిస్మ కోసం సిద్ధపడుతున్నారు. నా కుమార్తెలను స్థిరపరచండి, బలపరచండి, పశ్చాత్తాప హృదయం తెచ్చండి తండ్రి. రేపటి దినం నా తండ్రి మీరు మాకు ఇచ్చే ప్రేమ విందులో పాల్గొనే ఆశీర్వాదం పొందుకుని నా తండ్రి ఆశీర్వాద సూచకంగా అనే గ్రామంలో మేము జీవించడానికి మా కృప చూపించండి తండ్రి. ప్రతి విషయంలో మీ కృప తోడుగా ఉంచండి నాయన. సమస్త మహిమాగణత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన విజ్ఞాపనలు అడిగి పొందుకుని చున్నాం మా పరమ తండ్రి. అందరికీ వందనాలు.